అక్కడ అడ్వాంటేజ్ అయింది. ఇది అతనికి తెలియనికూడదు తెలియదు రేవంత్కి. ఆ తర్వాత తను వచ్చి ఏజీబీ వాళ్ళు పట్టుకునేదాకా పాపం ఇది, ఆ తర్వాతనే ఇది అయ్యాడు. ఈలోపు చంద్రబాబు గారితో మాట్లాడించమని చెప్పటం, అది ఇవన్నీ అయిపోయినాయి కథ. అట్లాగే జరిగింది. ఇక్కడ ఏంటి అట్లేదన్నా చేశారా అని డౌట్ వచ్చింది నా. కానీ ఈ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన విసిరిన సవాలు యాదాద్రి రావాలని, అదే టైంలో కేసీఆర్ విసిరిన ప్రతి సవాల్ ఏంటంటే కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేశారు ఆయన, నువ్వు కాదు మీ మోడీ రావాలి లేదంటే మీ అమిత్ షా రావాలి అని. అంటే ఏంటి కేసీఆర్ వ్యూహం? ఈయనేమో లోకల్గా ఇక్కడి వరకు మాట్లాడాడు పాపం. అంటే కేంద్రం మొత్తం చేయించింది, వీళ్ళకేం తెలియదు అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేది ఏమన్నా టీఆర్ఎస్ వ్యూహం? అంత సీన్ ఏం లేదు. వ్యూహం ఫెయిల్ అయ్యాక మాట్లాడేటువంటి మాటలు ఫెయిల్ అయ్యాక ఇలాంటివి వస్తాయో కదా. ఇప్పుడు ఎవడు అడిగాడు? సరే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, నీకే పేస్టి అంత, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు. మామూలుగా మనతో కంపేర్ చేస్తే పెద్ద నాయకుడు, కానీ మోడీతో కంపేర్ చేస్తే ఆఫ్టర్ ఆల్ కదా. ఇప్పుడు కేటీఆర్ తో బండి సంజయ్తో సమానంగా వెళ్ళే స్థాయి కాదని బిల్డప్ అదే వాళ్ళ అహం. నీ స్థాయి నాతో సరితగ్గదు కాదు, ప్రధాని రమ్మను లేదంటే హోంమంత్రి రమ్మను కేంద్ర హోంమంత్రి వస్తుంది. మా పాయింట్ అసలు అక్కడే మిస్ అయిపోయింది ఏంటంటే, ఎప్పుడైతే ఇదంతా జరిగిందో దాంట్లో ఉన్న సెకండ్ కోణం ఏంటంటే, ఆ తర్వాత ఛార్జ్ షీట్ చూస్తే కనిపించిన పాయింట్, అంటే ఛార్జ్ షీట్ మన ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఉన్న పాయింట్ని చూశాక నాకే క్లారిటీ వచ్చింది అసలు జరిగింది ఏంటనేది. అతను ఎవరో స్వామీజీ, అతను దొంగ స్వామి మంచి స్వామి తీసి పక్కన పెట్టండి. ఆ స్వామీజీకి ఈ నందకుమార్ అనేవాడు అనుచరుడు, అంటే వీళ్ళు సాధారణంగా వ్యాపారాలు చేసేవాళ్ళు స్వామీజీలను వాళ్ళని పిలుస్తుంటారు మంచి కోసం అని చెప్పేసి. అతను ఏమంటుంటాడు, ఈ స్వామీజీల్లో కొంతమంది ఎట్లా ఉంటుంది, ఇప్పుడు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటుంటాడు, అట్లా ఢిల్లీలో మనకు తెలుసు అనేదో మాట్లాడినట్టున్నాడు. దాన్ని నమ్మేసి అతను వీళ్ళకేదో చెప్పాడు. ఈ రోహిత్ రెడ్డికి వీళ్ళకేంటి ఒకళ్ళు ట్రాప్ వేసుకోవాలని కూర్చుని ఉన్నారు. అసలు వీళ్ళు ఎవడు బేరం ఆడలేదు మాట్లాడలేదు కాబట్టి వీళ్ళే ఎదురు బేరం ఆడే ప్రయత్నం చేశారు, ఏది చూసి పెడతారా మాకు అని. అయితే అక్కడ ఏమైంది, ఆ స్వామీజీ చెప్పిన మాటల్లో ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లోని లెక్క చూసుకుంటే ఎక్కడా కూడా స్వామీజీ నాకు అమిత్ షాతో పరిచయం ఉంది, నేను మోడీతో పరిచయం ఉందని, పెద్దోళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయిలే, నీకు అదేదో యజ్ఞం దానికి చేస్తే కనుక రాజ్య లక్ష్మీ యజ్ఞం చేస్తానికి అని పిలిచారు అక్కడ. పిలిస్తే వీళ్ళు ఏంటి అక్కడ మాట్లాడినప్పుడు అట్లాగైతే కనుక నువ్వు మాకు ఇదైపోతామంటే అని మీకు పైనుంచి కూడా బాగా వస్తుంది, ధనం వస్తుంది అంటే ధనం వస్తుంది ఈ టైప్లో ఏదో మాట్లాడినట్టున్నారు. ఆ రిమాండ్